నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం మేడం. ఒక నిబద్ధత కల రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. బయటికి రావాలని ఎప్పుడు అనిపించలేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో పనిచేశాను. వారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు, హనుమంతరావు గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి చెంచుల కోసం పాదయాత్ర చేశారు, యురేనియం నిల్వలపై పోరాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం రెండింటికి సంబంధించినటువంటి చెంచు సమస్యల పట్ల మెయిన్ ఫోకస్ హాస్పిటల్స్ మీద పెట్టారా? ఎడ్యుకేషన్, హెల్త్ మేడం. ఉచిత వైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు, మీరు సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు, ఎన్నో వందల వేల సర్జరీలు చేస్తున్నారు. ఇదంతా పెద్ద పెద్ద కంతులు తీశారు మేడం. అంటే పార్టీని చూసి ఓటేశారు కానీ అక్కడ అభ్యర్థులను చూసి కాదంటారా? అందరూ 50,000-60,000 ఓడిపోయారు. ఒకసారి జస్ట్ 2000 ఓడిపోయారు. మీ అపోజిషన్ అభ్యర్థి గువ్వల బాలరాజు 50,000 తేడాతో ఆయన ఓడిపోయారు. ఆయన పరాజయానికి కారణాలు ఏం చెప్తారు? అహంభావం, అహంకారం అంటారు. పవర్ రాగానే నేనట్టే చెప్తట్లే వినాలి, నేను రాజును, నాకు ఎవరు ఎదురు మాట్లాడొద్దు. ఇప్పుడు 25 ఇయర్స్ ఆల్మోస్ట్ మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీలాంటి వాళ్లకు మంత్రి పదవులు వస్తాయనే ఆశ ఉందా? కేసీఆర్ దిగిపోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి, మాకు పదవులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం మేడం. మీ నియోజకవర్గం, మీ అచ్చంపేటకు వచ్చాను, మీతో చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను. 1999 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక నిబద్ధత కల రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎప్పుడూ అనిపించలేదా కాంగ్రెస్ పార్టీని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉన్నారు, బయటికి రావాలని ఎప్పుడు అనిపించలేదా? మేడం, వాస్తవంగా రాజకీయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 1999 దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలోకి ఇన్వైట్ చేశారు. నేను అప్పుడే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి అప్పుడే కొత్తగా మా ఫాదర్ పేరు మీద సిబిఎం హాస్పిటల్ పెట్టడం జరిగింది. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి వారు నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే వారి మాట కాదనలేక రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 1999 నుంచి 2009 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో పనిచేశాను. వారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. తర్వాత మళ్ళీ అంటే నేను కాంగ్రెస్ పార్టీ విధేయుణ్ణి. అప్పుడు అనిపించలేదా పార్టీ నుంచి బయటకు మీకు ఇష్టమైన నాయకుడిని కోల్పోయారు, అంతటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా మళ్ళీ? లేదు మేడం, లేదు. కాబట్టి మంచి నాయకుడు చాలా అంటే అటువంటి నాయకుడు కష్టం, లేదు. రెండవది అంటే మా ఫ్యామిలీ, మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. సరే, నాకు చిన్నప్పటి నుంచి ఏమిటంటే ఏదన్నా చేయాలనుకుంటే చేయాలని ఒక తపన ఉన్నటువంటి వ్యక్తిని. తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం, మా నియోజకవర్గం మా ఓటర్ కూడా. సో వారు వచ్చిన తర్వాత ఇంకా మాకు ఉత్సాహం, ఒక బలం, ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. దానికన్నా ముందు నేను డీసీసీ అధ్యక్షుని అయ్యాను. సో వారి ఆధ్వర్యంలో చాలా ఉద్యమాలు చేశాం. బాగా ఉమ్మడి జిల్లాతో పాటు నాగర్కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం నేను ప్రమోట్ చేసిన ఉద్యమాలు ఉన్నాయి. చెంచుల కోసం పాదయాత్ర చేశారు, చెంచుల కోసం నిల్వలపై పోరాడారు. అవును మేడం. యురేనియం అంటే యురేనియం తవ్వకానికి వ్యతిరేకంగా పార్టీ తరఫున అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు, హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రెండింటికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి సేవ్ నల్లమల్ల అనే పేరుతో బ్రహ్మాండమైన ఉద్యమం చేశాం. తద్వారా యురేనియం కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా చెంచు సమస్యల పట్ల చాలా సందర్భాల్లో నేను పాదయాత్రలు చేశాను. వారికి అంటే వాళ్ళకు బేసిక్ ఇమ్యూనిటీస్ లైక్ రోడ్స్ కానీ, కరెంటు కానీ, ఇండ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వీటిపైన చాలా సందర్భాల్లో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. నా ఫస్ట్ స్పీచ్ 2004 నేను చెంచుల మీద మాట్లాడాను, ఇవి ఇవి కావాలని అడిగాను. తద్వారా చాలా వరకు అప్పుడున్న ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పాపురం కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అక్కడ నేను అడిగిన వెంటనే పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ను పెట్టడం జరిగింది. కొన్ని రోజులు నడిచింది, తర్వాత నక్సలైట్లు కొన్ని ఇబ్బందుల వల్ల అది తాత్కాలికంగా అయిపోతే దాన్ని మనం షిఫ్ట్ చేసాం. ఇప్పటికి కూడా నా ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, నాలుగే. ఓకే, వీటి మీద ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్కి వచ్చాను, అక్కడ మీతో మాట్లాడాను కూడా, చాలామంది పేషెంట్స్తో మాట్లాడాను. ఇప్పటికి డెవలప్మెంట్ చాలా జరిగింది, 30 పడకల నుంచి 100 పడకలకి మీరు చేశారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మెయిన్ ఫోకస్ హాస్పిటల్స్ మీద పెట్టారా? ఎడ్యుకేషన్, హెల్త్ మేడం. ఎడ్యుకేషన్ కూడా రివ్యూ మీటింగ్ పెడతా ఉన్నాం స్కూల్లో. జనరల్గా నేను స్కూల్స్ విజిట్ చేస్తాను, కాలేజెస్ విజిట్ చేస్తాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ అడిషనల్ రూమ్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, తర్వాత వాళ్ళ బ్లాక్ బోర్డ్స్ కానీ ఏవి అవసరం ఉంటాయి, డోల్ డెక్స్ కానీ కొన్ని. నేను ఓన్గానే నాతో పాటు మా మేడం డాక్టర్ అనురాధ, ఆమె గైనకాలజిస్ట్, జడ్పిటి సార్ రెండోసారి అమరాబాద్. సో ఆమె కూడా బాగా ఎడ్యుకేషన్ అంటే బాగా ఇష్టం. ఆమె శాలరీ కూడా మొత్తం స్కూల్స్కి ఇచ్చేసింది. ఓకే, చేసి ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ హెల్ప్ చేస్తుంటాం. అదేవిధంగా వాళ్ళ కోసం క్యాంపులు పెట్టడం, ఎక్కడ వాళ్ళకేమన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు సీట్లు, హాస్టల్ సీట్స్ కానీ, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు కాలేజ్ సీట్స్ కానీ కావాలంటే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మెగా సర్జికల్ హెల్త్ క్యాంప్ కూడా ఇప్పుడు నడుస్తుంది కదా, ఫస్ట్ టైం మన తెలంగాణలో, అది మీ అచ్చంపేట నియోజకవర్గంలో, అంతేనా? అంతే మేడం. ఇంతకుముందు మేము ఇక్కడ చేయలేదు ఇంత పెద్ద మెగా క్యాంప్. అంటే మేము కూడా అనుకోలేము మేడం, మేము జస్ట్ సర్జికల్ క్యాంప్ పెడదామని ఒక ఆలోచన వచ్చింది. 100-200 మంది రిజిస్టర్ అవుతాను అనుకున్నాం. ఒక 2-3 డేస్లో దాన్ని కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో జస్ట్ పిలుపునిచ్చినాం. ఒక 15 డేస్ దానికి రిజిస్ట్రేషన్ టైం, ముందే రిజిస్టర్ చేసుకోవాలంటే హార్డ్లీ మేము 200-250 అనుకున్నాం, 1230 1230 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో మీరు చేసిన సర్జరీస్ ఎన్ని? ఇప్పటి వరకు 420 మేడం ఇప్పటికీ. దాంట్లో నా పర్సనల్గా చేసిన ఒక 100 సర్జరీలు చేశాను. మేము అందరం టీమ్, గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళతో కలిసి ఏరియా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకి ఫుడ్ పెడతాం, మందులు ఇస్తాం, ఆపరేషన్ ఫ్రీ. వాళ్ళు జస్ట్ మనసులో వస్తే చాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు గో హెడ్ అని చెప్పారు. అదేవిధంగా మా మంత్రివర్యులు, సంబంధిత మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఇద్దరు పర్మిషన్ తీసుకుని మంచి ఆలోచన, చాలా మంచిది చేసుకోమని చెప్పారు. ఒకవైపు ఎమ్మెల్యేగా మీ విధులు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాయి, మరోవైపు ఉచిత వైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు, మీరు సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు, ఎన్నో 100,000 సర్జరీలు చేస్తున్నారు, ఇదంతా స్ట్రెస్ అనిపించట్లే మీకు? అంటే నాకు మధ్యన ఎంబీబీఎస్ ఉన్నప్పటి నుంచి ఈ అలవాటు అయిపోయింది మేడం. నేను లేటుగా పడుకుంటాను, ఎర్లీగా లేస్తాను. తర్వాత ఇప్పటి వరకు నేను 23,500 ఆపరేషన్ చేశాను. నాకు ఆపరేషన్ కూడా బాగా ఇష్టం, అది ఒక హ్యాబిట్. చాలా ఫాస్ట్గా కూడా చేస్తారట మీరు, ఎంత క్రిటికల్ అయినా అసలు చాలా ఫాస్ట్గా చేస్తారని మీ హాస్పిటల్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. మేడం పెద్ద పెద్ద కంతులు తీశాను మేడం, 12 కేజీస్, 10 కేజీస్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను ఆ న్యూసే చూశాను, డాక్టర్ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు 8 కిలోల కణితిన ఏదో 10 కిలోలు, ఒకటి 12 కిలోలు, 12 కిలోలు ఈ న్యూస్ ఎక్కువగా చూస్తున్నాను నేను. మేబీ అంటే అవి ఆ క్రిటికల్ కేసెస్ చేయడం నాకు అంటే హ్యాపీ ఒకటి, అంటే రిస్క్ ఎంత ఉన్నా తీసుకోవాలనే అటువంటి ఆలోచన నాది. రెండవది ఏంటంటే పూర్ పాపం మనం, మేము 12 కేజీల కంతు తీసినామే కామినేని హాస్పిటల్ పోతే 5 లక్షలు అడిగారు, వెరీ పూర్. అక్కడ ఎవరు చెప్పారు, అక్కడ అచ్చంపేటలో వంశీకృష్ణ ఉంటాడంటే వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు, నాకు చూపిస్తే అవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం అమ్మ, నేను ఒక 1 యూనిట్ ఆ బ్లడ్ పెట్టుకుని చేశాం. అట్లాగే ఎమర్జెన్సీలు ఎవరు పిలిచినా పోయి చేస్తాను. అదే మీకు డైరెక్ట్ కాల్ చేసేంత చనువు ప్రజల్లో ఉందంట కదా, మీరు నా దగ్గర రావద్దు, నాకు కాల్ చేయొద్దు, అలాంటి ఏమీ ఉండవు. నేను పేషెంట్స్తో మాట్లాడినప్పుడు చెప్పారు, వాళ్ళ సిస్టర్ డెలివరీ మీరు చేశారంట ఎమర్జెన్సీ ఇవాళ మార్నింగ్ 9:30, అది కూడా చెప్పారు. అంటే ఇంత ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. సో 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత వరుస ఓటములు చూశారు, అప్పుడు ఆ ఓటములకు కారణాలు ఎలా చూసుకుంటారు మీరు? అంటే నేను ఒకసారి జస్ట్ 2000 ఓడిపోయాను పార్టీ, అప్పుడు 2014లో వేవ్ ఏంటి బీఆర్ఎస్ వేవ్, అట్లాగే 2018లో 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది, ఆ వేవ్లో అందరూ ఓడిపోయారు, నేను ఓడిపోయాను. ప్రత్యేకంగా పార్టీని చూసి ఓటేశారు కానీ అక్కడ
అభ్యర్థులు చూసి కాదంటారా? అందరూ 50,000-60,000 ఓడిపోయారు మేడం. నేను 5,000-6,000 ఎక్కువ. అప్పుడు బాధ అనిపించిందా? బాధ అనిపించింది మేడం. ఒకసారి 2,000-2,200 ఓడిపోయాను. బాధ అనిపించింది. బట్ అనిపించినా కానీ ప్రజలకు సేవ చేయాలి. మనం ఉన్నా లేకున్నా మనల గురించి ప్రజలు ఇప్పుడు పలాని వ్యక్తి పలాని ఎమ్మెల్యే గారు మాకు ఇది చేశారు, ఈ హెల్ప్ చేశారు అని వాళ్ళ మనసులో అనుకోవాలి. ఇప్పటి కూడా నేను చాలా ఎక్కడన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు దండం పెట్టే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, నేను ఆపరేషన్ చేసిన పేషెంట్లు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు చాలామంది డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యారు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ పోయి కలిస్తే సార్ నేను మీ హాస్పిటల్లో పుట్టాను సార్, మీరే ఆపరేషన్ చేశారట సార్ అంటే నాకు అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. కోర్స్ ఇంకోటి ఏంటంటే ఏ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అది చాలా తృప్తినిస్తుంది. అది ఇవన్నీ దానికి మనం వెలగట్టలేము. అవును, చాలా అంటే ఒక సంతృప్తి. అరే మన హాస్పిటల్లో పుట్టాడు గుర్తుపెట్టుకున్నాడు అన్నిటి నుంచి ఆ తృప్తి వేరుంటుంది మేడం. 3 సార్లు ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీకే టికెట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? మేడం నేను ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తి. నాకు అంటే ఈ వీళ్ళు రావాలి వీళ్ళు వద్దు ఆ టైప్ టికెట్ విషయంలో కాంపిటీషన్ ఎప్పుడు లేదా? నాకు ఎప్పుడు లేదు మేడం. ఇప్పటి వరకు నేను ఢిల్లీ అభిప్రాయం మీకు ఇచ్చే విషయంలో నేను ఇంతవరకు ఢిల్లీ పోలే మేడం. ఇప్పటి వరకు నాకు వచ్చిన టికెట్ ఏదన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీలోనే జరుగుతుందంటారు? ఢిల్లీ జరుగుతుంది, నేను ఎప్పుడు పోలే మేడం. నా టికెట్ మాత్రం పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు, అందరూ మల్లికార్జున ఖర్గే వెళ్ళంతా నేను గ్రౌండ్లో ఉన్నా మేడం. నేను గ్రౌండ్ను వదిలిపెట్టి అక్కడ వెళ్ళలే. ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీ కోసం ఉద్యమాలు చేసినాం, తర్వాత ఎన్నో రకాలుగా ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళకు అవగాహన సదస్సులు కానీ పని పెట్టాను మేడం. మెడికల్ క్యాంప్స్ కానీ చాలా క్యాంప్స్ పెట్టాను. సో నేను ఫీల్డ్లో ఉన్నా కాబట్టి పార్టీ అంటే నన్ను గుర్తించింది, అంటే ఇటువంటి వ్యక్తి మనకు అవసరం. కాంగ్రెస్ పార్టీలో ఒక బేసిక్ నాయకుడు అంటే బేస్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి నాయకుడు అనేది అధిష్టానం గుర్తించింది. నేను ఎప్పుడు టికెట్ కూడా అప్లై చేసుకోలేదు, మొన్న అప్లై చేశాను. అనుకున్నారా ఈసారి 50,000 పైచలకు ఓట్లతో గెలుపొందారు, ఇంత మెజార్టీ మీకు ప్రజలు ఇస్తారని మీరేమన్నా ఊహించారా? నేనైతే వాస్తవంగా ఊహించలే మేడం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాత్రం చెప్పారు, వంశీ నువ్వు 50,000 మెజార్టీతో గెలుస్తున్నావు పబ్లిక్లో చెప్పాడు. ఓకే, నేను కూడా అప్పుడు నమ్మలే, సరే క్యాజువల్గా అంటున్నాం అనుకున్నాను, ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ అనుకుంటున్నాం, కానీ 50,000 రావడం అనేది నేను కూడా ఊహించలేదు. ఆ పెద్ద మెజార్టీ, అందులో మనం చాలా కష్టపడి పనిచేసాం. ఎవరు వచ్చినా ఇప్పటికి కూడా నేను పార్టీలు కానీ ఇవి కానీ చూడను. నా సహాయ కోరి ఎవరు వచ్చినా అది మెడికల్గా కానీ పొలిటికల్గా కానీ లేకుండా కొన్ని కొన్నిసార్లు నేను చాలామందికి ఫీజులు కట్టేది. పూరు పిల్లలు వస్తే కూడా హెల్ప్ చేస్తాం. పెళ్ళిళ్ళు కావాలని కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ చావులకు దినాలకు అటువంటి ఇంట్లో ఏమన్నా కార్యక్రమాలు అయినప్పుడు పూరు పిల్లలు వస్తే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమంటే చేస్తాను. ఉన్నంతలో ఐఎమ్ నాట్ ఏ రిచ్ మ్యాన్ ఉన్నంతలో చేస్తాను. మీ అపోజిషన్ అభ్యర్థి గువ్వల బాలరాజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఇప్పుడు 3వ సారి మిస్ అయ్యారు, అంటే 50,000 తేడాతో ఆయన ఓడిపోయారు. ఆయన పరాజయానికి కారణాలు ఏం చెప్తారు? ఇగో నేను అనేది ఒకటి. 2వది ఏంటంటే అహంభావం అహంకారం అంటారు, అంటే పవర్ రాంగ్ అని నాకు తెలిసిన సూత్రం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది ఒకటి. పవర్ రాంగ్ అనే ఈ పవర్ అనేది శాశ్వతం కాదు, వస్తుంటుంది పోతుంటుంది. ఈ పవర్ శాశ్వతం అనుకున్న వాళ్ళు పవర్ను నేను అనే ఎవరైతే అంటారో వాళ్ళకు ఓటమి తప్పదు. 2వది ఏంటంటే నేను చెప్పినట్టు అందరూ వినాలి, నేను ఎట్ట చెప్తే అట్లా వినాలి, నేను రాజును, నాకు ఎవరు ఎదురు మాట్లాడొద్దు. అంటే గువ్వల బాలరాజు అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఓడిపోయారంటారా? 100% కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి కదా, అవి నిజమేనా? ఉన్నాయి మేడం. మీకు ఏం తెలుసునో చెప్తే నేను చెప్తాను, నిజమా కాదని. అంటే మీరేం చెప్తారో నాకు వినాలని ఉంది. అంటే ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా జనరల్గా పార్టీలోనే వ్యతిరేకత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం కానీ, ఓ సర్పంచ్ ఉంటాడు మంచినీళ్ళ కోసం ఫోన్ చేస్తాడు, బాబు అవుతుంది కాదు చెప్పాలి లేకుంటే ప్రయత్నం చేద్దాం ఇవాళ కాకుండా రేపు అవుతుంది ఈ రకంగా చెప్పాలి. ఆయన ఇట్లా ఫీల్ అయ్యిందంటే ఓ సర్పంచ్ నువ్వు నాకు ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావా, ఇంటికి వచ్చి టైం తీసుకొని మాట్లాడాలి, ఫోన్లో చెప్తావా, ఈ టైప్. 2వది ఆయన నమస్తే పెట్టకపోతే కొట్టేది, నమస్తే పెట్టకపోతే కూడా విష్ చేయకపోతే కూడా తిడతాడు, ఇదొకటి. 3వది ల్యాండు షాండు వైను మైను నాలుగున్నాయి ఓకే బ్రహ్మాండంగా. ఇది కాకుండా పాత గుళ్ళన్నీ దువ్విండు, ఎక్కడ ఇడిచిపెట్టలే. నల్లమ్మలను ఎక్కువ బంగారం కోసం దువ్విన వ్యక్తి మొదటి వ్యక్తి ఆయనే, అంత ముందు దువ్వలే తర్వాత దువ్వలే, మొత్తం టీములు పెట్టి దువ్వించాడు.
అక్రమ ఇసుక రవాణా అంటే ఇన్ని చేస్తుంటే బీఆర్ఎస్ అధినాయకత్వం చూస్తూ ఊరుకుందా? అంటే కేసీఆర్ కట్టుకుంటూ కావాలి మేడం. మీరు కేసీఆర్ రాష్ట్రంలో నలుగురిని బాగా మెచ్చుకునేది, గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి, బల్కసుమన్ గాదరి కిషోర్, వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు. అలా ఇలాంటి రౌడీయుధం గుండాయుధం చేసే వాళ్ళంటే కేసీఆర్కు బాగా ఇష్టం. ఒకప్పుడు పార్టీ అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలుగా పరిపాలించింది, ఇప్పుడు 3rd ప్లేస్కు పడిపోయింది, అట్టడుగు స్థాయిలో ఉంది. సో దీనికంత కారణాలు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏం చెప్తారు? కేసీఆర్ గారి అహంకారం, నియంతృత్వ పోకడ, అంటే డిక్టేటర్షిప్ అంటాం, నేను చెప్పింది వినాలి, అదొకటి. డెవలప్మెంటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు ఇవేవి కూడా ఫుల్ఫిల్ కాలే. 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఏం కాలే. ఉద్యోగాలు ఇవ్వలే, నీళ్లు రాలే, నిధులు అప్పులు చేసిండ్రు. ఇవి ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అన్నిటికి మించి ఒత్తిడి, భయభ్రాంతులతో బతికిండ్రు. స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే గొంతుకు స్వేచ్ఛ లేదు. ఒక నియంతృత్వ పోకడ అనేది నడిచినప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది, పడిపోయినప్పుడు జీరోకి వస్తుంది. ఇప్పుడు జీరోకి వస్తుంది, ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరూ మీ పార్టీలోకి వస్తున్నారుగా, రీసెంట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. మేడం, మా పార్టీ అనేది అందరు రావచ్చు, వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తే మరి మీలాంటి వాళ్ళు వస్తాయి మేడం, వచ్చే టైంలో వస్తాయి. నేను చెప్పిన కదా, నాకు ఏం ఆశించ, నేను ఢిల్లీ పోకుండా టికెట్ వచ్చింది మేడం. ఇప్పుడు 25 ఇయర్స్ ఆల్మోస్ట్ మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మీలాంటి వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయనే ఆశ ఉందా? మేడం, మేము ఫస్ట్ కోరుకునేది ఏమిటంటే కేసీఆర్ దిగిపోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి. మా ఫస్ట్ కోరిక నెరవేరింది. రెండవది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం, ఆ రెండవ కోరిక కూడా నెరవేరింది. మాకు పదవులు వచ్చినా రాకపోయినా వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు పదవుల కోసం పాగులాడే వ్యక్తిని కాను, మన టాలెంట్ను చూసి ఏదో రోజు వస్తుంది, అది మనం సిన్సియర్గా పనిచేయాలి. రెండవది ప్రజలకు, ప్రజల అవసరాలు, రాజకీయంగా ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవి తీర్చిన వాడే నాయకుడు. అంటే నాయకుడు ఎవరు అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తెచ్చిన వాడే నాయకుడు. ప్రజల జీవన లైఫ్ స్టైల్ మారవాలి, ఏదో రొటీన్గా చేసిపోతే ఉపయోగం లేదు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు, బట్ 100 ఇయర్స్ సరిపోయేటువంటి కీర్తి గడించాడు. రీజన్ ఏమిటంటే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోవలో పనిచేస్తూ ఉన్నారు. నేను అనుకుంటే 100% ఆ రకంగానే ఈ ప్రభుత్వం నడుస్తుంది రాబోయే కాలం. 100% రేవంత్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ పేరు వచ్చినా ఆ పేరు రాబోతా ఉంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శించారు. విమర్శించిన నాయకులు ఇప్పటికీ పార్టీలో ఉన్నారు. మమ్మల్ని కాదని ఆయనకి ఇవ్వడం ఏంటి అని ముఖ్యమంత్రి చేసే విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ సెట్ అయినట్టేనా? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో జరిగిపోతున్నాయి, ఏమైపోతున్నాయి అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మాండంగా పార్టీని ఉత్తేజపరిచి గ్రౌండ్ స్థాయిలో పార్టీని బాగా ఎంకరేజ్మెంట్ చేసి యూత్లో బాగా ఎంకరేజ్మెంట్ వచ్చి ఏకదమ్మున ఒకేసారి ఇట్లా వేవ్ వచ్చినట్టు వచ్చింది. ఆ వేవ్ను కంటిన్యూ చేసి అసలు ఊహించారా టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ ఈ స్థాయిలో ఉంటుంది, అధికారంలోకి వస్తుందని అసలు కాంగ్రెస్లో ఎవరైనా ఊహించారా? అధికారంలోకి వస్తుందనేది మాత్రం మేమంతా మాలాంటి వాళ్ళు ఊహించాము, కొంతమంది ఊహించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న చరిష్మా ఏమిటంటే యూత్ను బాగా అట్రాక్ట్ చేశాడు. ఆయనకున్నటువంటి సబ్జెక్ట్, తర్వాత ఆయనకున్నటువంటి వాయిస్, అదేవిధంగా ధైర్యం, ఈ మూడు కూడా కలిసి వచ్చినాయి. అందరిని కూడా కలపకపోతూ ఉన్నారు. మంటి వరకు ఉన్నమంతా అంతర్గత శత్రువులంతా ఇప్పుడు మిత్రులు అయిపోయారు. అదేవిధంగా ఆయన కూడా చాలా, అంటే మెచ్యూరిటీ, చాలా మెచ్యూర్గా దాన్ని ప్రతిది ఆలోచన చేసి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది బాగా తెలిసిన వ్యక్తిగా, ఒక పరిణితి చెందిన నాయకునిగా ఆ కోవలకు వస్తూ ఉన్నాడు. స్టార్టింగ్లో అందరూ ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి సాబ్ అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ, లేకుంటే అది కూడా ఎక్కువ అనేది, కానీ అదేం లేదు. చాలా వరకు
చాలా అయిపోయాడు. మామూలుగా ఆయన సీఎం అయ్యాక కూడా 2 సంవత్సరమే ఉంటారు, తర్వాత వేరే వాళ్ళని సీఎంగా పెడతారు. కాంగ్రెస్లో చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, మొదటి నుంచి ఉన్నవాళ్ళు అన్నారు. ఆయన కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే మధ్యలో మార్చే అవకాశం ఉందా? జనరల్గా ఇది పబ్లిక్లో వస్తున్న డౌట్ ఒకటి. మేడం, నాకు తెలిసి 10 సంవత్సరాల వరకు అయితే సీఎంగా. సో నెక్స్ట్ కూడా కాంగ్రెస్, కాంగ్రెస్ డౌటే లేదు, కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ అంతా నాకు తెలిసి బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే అవకాశం లేదా? లేదు. 100% రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు, 100%. సో ఆయనకు ఆ రకమైన ఆలోచన, అంటే ఆయన ఆ ప్లానింగ్ కానీ లేకుంటే ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ వాటిని టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాడు, అంటే లక్ష్యం. సో పబ్లిక్లో కూడా మంచి అంతేందుకు మన శక్తి గ్యారంటీ కార్డ్స్ అవన్నీ కూడా ఒకటి తప్ప అన్ని అమల్లోకి వచ్చినాయి. ఒక 2500 రూపీస్ మహాలక్ష్మి స్కీమ్, అంటే మిగతావన్నీ కూడా నేను మన రివ్యూ మీటింగ్లో కూడా మేము అన్ని వెరిఫై చేస్తే చాలా వరకు పబ్లిక్ హ్యాపీనే ఉన్నారు. త్వరలోనే ఈ రైతు రుణమాఫీ కాబోతా ఉంది, ఇందిరామ్మ ఇండ్లు, పెన్షన్స్, రేషన్ కార్డులు ఇవి గట్రా అమల్లోకి వస్తే బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అందుకే మాకు కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మాకు ఈ ఎస్కార్ట్ బండి ఉండదు. గతంలో ఎమ్మెల్యే కుయ్యం ఆడావిడే అంగావంగం ఉంటుండే. మీరు సింపుల్గా, మా ముఖ్యమంత్రి గారు ఒకరే చెప్పారు, సింపుల్గా ఉండాలి, ప్రజలు మన దగ్గర రావాలి, వచ్చి భయపడకూడదు, ఏ విషయమైనా అడగగలగాలి, చెప్పగలగాలి. మీరు అంగా మారుబాటంతో పోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇది వస్తుంది. సామాన్య మానవుడు మీ దగ్గర రావాలి, వచ్చి నాకు ఇది కావాలని అడగగలిగినాడు మీరు సక్సెస్ అయినట్టు, మిమ్మల్ని చూసి భయపెట్టట్టు ఉండకూడదు. అధికార దర్పం కానీ ఇవన్నీ కూడా కనబడకూడదు, సింపుల్గా ఉండండి, పనిచేయండి, మీకు ఏం కావాలన్నా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ టైప్ ఆఫ్ మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటి వరకు మీ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎలాంటి వివాదాలు లేవు, అంతేనా? వివాదరహితుడిగా మీకు పేరుంది. సో ఇక్కడ పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పారు, ఇంతకుముందు గెలిపించుకున్నాము, తప్పు చేశాము, ఇక ముందు వంశీకృష్ణే మా ఎమ్మెల్యే, ఇంకో 10-15 ఏళ్ళైనా మా ఎమ్మెల్యే సభ మాకు ఉండాలి అంటున్నారు. అంత పేరు తెచ్చుకున్నారు, సో ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే ఏమనుకునేదంటే, అంటే 10 కాలాల పాటు ఉండాలి, 10 మందికి పనికి రావాలి, ఇది నా కాన్సెప్ట్. ఏదైనా వర్క్ చేస్తే 10 మందికి అవసరం రావాలి, ఓ 15-20 ఏళ్ళలో ఉండేటట్టు ఉండాలి. ఆ టెంపరీ వర్క్స్ నాకు పెద్ద ఇష్టం ఉండదు. అందుకే నేను ఎడ్యుకేషన్ కూడా ప్రొడక్టివిటీ, మంచి మంచి స్టూడెంట్స్ను తయారు చేయాలి, ఇంజనీర్లను, డాక్టర్లను, ఇంకా బ్యూరోక్రసీని, ఇటువంటి వాళ్ళను మంచి, అంటే భారతదేశ నిర్మాణం అంతా కూడా తరగతి గదుల్లో తయారవుతుంది. ఫస్ట్ నాకు తెలిసి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మొట్టమొదటి ప్రయారిటీ ఎడ్యుకేషన్, ఇది ఫండమెంటల్ రైట్. తర్వాత హెల్త్, ఈ రెండు కూడా ఉచితంగా ఉండాలి, గవర్నమెంట్ ఉచితంగానే ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఆ దిశలోనే ముఖ్యమంత్రి గారు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ పైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 10 సంవత్సరాల్లో స్కూల్ ఓపెన్ చేసిన రోజే నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఎప్పుడు రాలే, ఈసారి వచ్చినాయి. ఈసారి అన్ని స్కూళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేసాం, ఎడిషనల్ రూమ్స్ ఎక్కడెక్కడ కావాలి, డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ లేదు, టాయిలెట్స్ ఎక్కడెక్కడ లేవు, వీటికి బేసిక్ స్ట్రక్చర్స్ మొత్తం వితిన్ ది 2 or 3 మంత్స్లో కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ పార్ విత్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంది. హెల్త్ విషయంలో కూడా, హెల్త్ విషయంలో అన్ని ఆపరేషన్లు కూడా గవర్నమెంట్లో జరగాలి, గవర్నమెంట్ డాక్టర్స్ పనిచేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీ డబ్బులు వస్తే 60% డాక్టర్స్కు, 40% హాస్పిటల్కు. ఈ హాస్పిటల్కి వచ్చేదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాడాలని ఒక క్లాస్ పెట్టారు. కాబట్టి చాలా బాగా పనిచేస్తున్నాయి మేడం. ఈ రెండింటిపైన ముఖ్యమంత్రి గారు ఒక మంచి మంచి ఉద్దేశంతో, ఒక మంచి భవిష్యత్ తరాలకు ఒక మంచి పరిపాలన అందించాలి. భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రాన్ని గతంలో 10 ఏళ్ళు ఒక 10 ఇయర్స్ పరిపాలన చేసిన ఆ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఇవ్వకుండా వాళ్ళ స్వలాభం కోసం అప్పులు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. కాళేశ్వరం కట్టిన పోయింది. అదేవిధంగా ఈయన ఎలక్ట్రిసిటీ మీద 1,80,000 కోట్లు. ఈ రకంగా వాళ్ళు ఏమేమి ఎక్కడెక్కడ చేసినవన్నీ పోయినాయి. మిషన్ భగీరథ కూడా సక్రమంగా పనిచేస్తలేదు. కాబట్టి అట్లా కాకుండా మళ్ళీ నిజంగా ప్రజలకు ఏది అవసరం అది చేయాలి. ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తిని పెంచాలి. ఈ ఉత్పాదక శక్తి పెంచాలంటే ఈ 4 ఉత్పాదక శక్తి, ఎడ్యుకేషన్ అదే, హెల్త్ ముందుకు వెళ్తుందంటారా? 100% మేడం.
అచ్చంపేట నియోజకవర్గంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, గతంలో ఎలాంటి 2004-09 వరకు ఎలాంటి అభివృద్ధి చేశారు? మేడం, ఇక్కడ మెయిన్ కావాల్సిన ఇరిగేషన్, అంటే సాగునీరు రావాలి, పంటలు బాగా పండాలి, అదే మీకు ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే చాలామంది పూర్ కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ఎడ్యుకేషన్కు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకునేటువంటి పరిస్థితి లేదు. హెల్త్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చిన్న అపెండిక్సో హెర్నియాలో లేకపోతే డెలివరీ కేసో ఇవి పోతే మినిమం 50,00,000 రూపాయలు ఇచ్చారు. అటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు లేకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మా ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి. దాంట్లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉంది, తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా శాంక్షన్ అయింది, 1531 కోటి. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా రాబోతుంది. ఈ ప్రాంతంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సాగునీరు. ఇంకోటి కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఆగ్రో బేస్డ్, ఫారెస్ట్ బేస్డ్, వీటికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడారు, అంటే ప్రజల అచ్చంపేట నియోజకవర్గ ప్రజల జీవన విధానంలో మార్పు రావట్లేదు అని చెప్పారు మీరు, గుర్తుందా? ఇప్పుడు ఏమన్నా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, చేశారా? ఈ 6 నెలలు అవుతుంది మీరు ఎమ్మెల్యే అయ్యి, అంతేనా? ఈ 6 నెలల కాలంలో మీరు ఏం చేశారు? మేడం, ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ఇచ్చారు, దాని త్వరలో ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చినటువంటి కాలువలు, ఈత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తోగిన కాలువలు ఎమ్మెల్యే తోవాల, వాటిని కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ఇంకా కొత్తగా రిజర్వాయర్లు కట్టబోతూ ఉన్నాం. మామూలుగా ఉన్న చెరువులన్నీ కూడా రిపేర్ చేసి ఇరిగేషన్ పర్సంటేజ్ని పెంచబోతున్నాం. ఇది ఒకటి. రెండవది ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాటేజ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెడుతున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్, హెల్త్, వీటి మీద దృష్టి పెడతా ఉన్నాం. అన్నిటికి మించి నేషనల్ హైవేస్, ఇప్పుడు ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్, లైక్ మాకు దగ్గర మధ్యమడుగు మాచల్ల మధ్యన కృష్ణా రివర్ ఉంటుంది, ఆ ఇంటర్ నేషనల్ హైవే రాబోతూ ఉంది. అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండవది టూరిజం హబ్, నల్లమల్ల ప్రాంతంలో టూరిజం హబ్ ఇట్లా మేము అన్నట్టు అనుకున్నట్టు చేయగలిగితే అది కూడా పెద్ద డెవలప్మెంట్. అంటే ప్రపంచానికి నల్లమల్ల ప్రాంతం తెలియపరిచినట్టు వాళ్ళకి ఆ నల్లమల్ల ప్రాంతంలో ఉన్న అందాలు, ఆ జంతువులు కానీ, పక్షులు కానీ, ల్యాండ్ కానీ, చెట్లు కానీ, వీటిని చూచి ప్రజలు, అంటే ఈ ప్రాంతం తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి పోయే విధంగా ఈ టూరిజం హబ్ను కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాం మేడం. ఈసారి ఎలక్షన్స్కి ముందు మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను చెప్పిన మేడం, ఇప్పుడు ఇవి చెప్పినవి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు, చేస్తున్నాం మేడం. సో ఎంత కాలంలో మీరు ఆ టైం తీసుకొని ఇంకా పూర్తిగా అభివృద్ధి చేయగలరు, మీ నమ్మకం ఏంటి? మేడం, ఒక 2-3 అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కంప్లీట్ కావడానికి అటు ఇటుగా 1.5 ఇయర్ పడుతుంది మేడం. ఒక 2 ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలుగుతాం. ఈ 5 ఇయర్స్ టెన్యూర్లో మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత చేయగలుగుతాం మేడం. నెక్స్ట్ ప్రజలు మళ్ళీ దీవిస్తే మళ్ళీ దానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం, మ్యాక్సిమం మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి 4 నియోజకవర్గాల్లో అభ్యర్థిని గెలిపించుకున్నారు, మీ పైన పూర్తి నమ్మకం, విశ్వాసం పార్టీ అధినాయకత్వానికి ఉంది కదా? 100% మేడం. మేము ఏ ఉద్యమం చేసినా పొందని లేదు. ఓ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు నన్ను డాక్టర్ సాబ్ అంటాడు, డాక్టర్ సాబ్ నువ్వు పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను అడగాల్సిన పని లేదు, యు గో హెడ్ అనేది. జనరల్గా అయితే పర్మిషన్ తీసుకొని చేయాలి, బట్ నేను కూడా పార్టీని కింది స్థాయి నుంచి గట్టి, అంటే ఆర్గనైజేషన్ గట్టిగా చేశాం. మా కొల్లాపూర్లో ఒక స్టేజ్లో చాలా ఇబ్బందిగా ఉండే, ఆ కొల్లాపూర్ ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను, డాక్టర్ మల్లారావు గారు బాగా టైం స్పెండ్ చేసి అందరినీ కొంచెం మోరల్గా బాగా ధైర్యం ఇచ్చి మా కార్యకర్తలందరినీ కూడా బాగా నడిపించాము. సో దాంట్లో బాగానే పనిచేశాను మేడం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నారా కార్యకర్తలని అందరినీ? 100% మేడం చేస్తున్నాం. అన్ని మ్యాక్సిమం సీట్లు గెలుస్తాం, 100కు 100 చెప్పండి కానీ మ్యాక్సిమం సీట్లు గెలుస్తాం. మొన్న పార్లమెంట్లో కూడా 45,000 మా మెజార్టీ, నాకు 50,000 వచ్చింది, 45,000 వచ్చింది మొన్న. మాకంటే ఓటింగ్ పర్సంటేజ్లో తగ్గింది కాబట్టి 5,000 తగ్గింది, అదర్వైజ్ 50,000 క్రాస్ అయ్యింది. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు, వర్గపోరు లాంటివి ఏమన్నా ఉన్నాయా, అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తున్నారా? ఓల్డ్ మామినాడ్ డిస్టిక్లో ఎక్కడ డిఫరెన్సెస్ లేవు,
అందరు హ్యాపీగా అందరు కలిసి ఉంటాం మేడం. అంటే కాంగ్రెస్ లో జనరల్ గా ఎక్కువ అంతర్గత కుమ్ములాటలు, ప్రజాస్వామ్యం ఎక్కువ మా దగ్గర లేదు మేడం. రాష్ట్రం అంతా ఎక్కడైనా ఉండొచ్చు కానీ రాష్ట్రం అంతా ఉండొచ్చు కానీ మా దగ్గర లేదు. నాగర కర్నూలు లేదు, మామిడినాలో కూడా లేదు. ఇది మా ముఖ్యమంత్రి గారి జిల్లా, వారు ఏం చెప్తారు. కాబట్టి జనరల్గా మా ఉన్న మా మంత్రివర్యులు దుప్పల్లి కృష్ణారావు గారు అందరు కలుపుకొని పోతారు, అందరి సలహాలు. అంటే మా దగ్గర ఈగో ప్రాబ్లం ఎవరికి లేదు మేడం. మహబూబ్నగర్ జిల్లాలో ఈగో ఎవరికి లేదు కాబట్టి అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి పని చేస్తాం, అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకుంటాం, కొన్ని వ్యూస్ షేర్ చేసుకుంటా ఉంటాం, చాలా మంచిగా ఉంటారు మేడం. నేరుగా వెళ్ళి మీ అచ్చంపేట నియోజకవర్గ సమస్యల గురించి ఇప్పటివరకు రేవంత్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు మేడం, చాలా విషయాలు. ఎలా రెస్పాండ్ అయ్యారు ఆయన? బాగా పనిచేయడం, ఫీల్డ్ మేనర్లు అన్ని కంప్లీట్ చేయడం చెప్పారు మేడం. ఎప్పుడు పోయినా కానీ హ్యాపీగా హ్యాపీతగా పలకరిస్తారు, ఏది చెప్పినా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. చాలా వరకు శాంక్షన్స్ కూడా ఇచ్చారు, త్వరలో మిగతావి కూడా శాంక్షన్ రాబోతూ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు మేడం. అది మోరోవర్ ఇది కాన్స్టిట్యూన్సీ వారిది, ఇది ఆయన ఆయన పుట్టినటువంటి మేడం. ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కోడంగల్ తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలో అచ్చంపేట మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగా ఇష్టం కూడా ఆయనకు. ఈ ప్రాంతం అంతా కూడా ఆయనకు బాగా చాలామంది వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ చాలామంది ఉంటారు మేడం. ఓవరాల్గా ఈ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గురించి ఏమంటారు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరి గురించి? మేడం వాస్తవంగా ఏంటంటే గత గవర్నమెంట్లో చేసిన అప్పులు, చేసిన డ్యామేజ్ని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం మేము. చేసుకుంటూ మేమేమైతే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెట్టారో 6 గ్యారంటీ కార్డులు 5 నడుస్తూ ఉన్నాయి. ఇది కాకుండా సంక్షేమం అండ్ డెవలప్మెంట్, అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, రెండు కూడా 2 కళ్ళు ప్రభుత్వానికి. ఈ రెండు 2 కళ్ళు అంటే 2 సమానంగా వెళ్ళాలి, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సో మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. మొన్న మమ్మ ఒక లిస్ట్ అడిగారు, మీరు ఎక్కడెక్కడ మీ నియోజకవర్గాలు ఏమేమి మాట ఇచ్చారు, ఒక లిస్ట్ ఏమని చెప్పారు, అవి కూడా లిస్ట్ తయారు చేస్తున్నాం. 100% మంచిగానే ఉంటుంది మేడం. ఉన్నది ఏమిటంటే వాళ్ళు అప్పులు చేశారు. ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్లలో 800,000 కోట్లు అప్పు చేసింది. ఈ అప్పును దేర్పుతూ మేము మళ్ళీ ఇవన్నీ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకా డెవలప్మెంట్ చేసుకునే దిశలో ప్రభుత్వం పూర్తిగా ఆలోచిస్తోంది, చేసుకుంటూ పోతుంది అంటారు. అవును మేడం. అంతేనా, దుబారా ఖర్చులు పెట్టారు మేడం. గత గవర్నమెంట్లో దుబారా ఖర్చులు లేని పని బిల్డింగ్స్, రకరకాల దుబారా ఖర్చులు పెట్టారు. అంతేందుకు మనం నిన్న మన ఒక్కొక్క వెహికల్ 2.5 నుంచి 3 కోట్లు పోయిన గవర్నమెంట్లో ఆర్డర్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే పాత వెహికల్స్నే వాడారు, కొత్త వెహికల్ వద్దని చెప్పిండ్రు. అయినా మొన్న సడన్గా లాస్ట్ గవర్నమెంట్ ఇది డబ్బులు కట్టేశారు, తీసుకోండి ఇప్పుడు వాడుతున్నారు. అంటే అన్నీ ఆచితూచి ఒక పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. 100% ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందు ఆ మాట నిలబెట్టుకుంటా మేడం. మీ వైఫ్ డాక్టర్ అనురాధ, గైనకాలజిస్ట్ అండ్ ZPTC అమ్రాబాద్. సో తను కూడా ప్రజాసేవ చేస్తూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. మీ పిల్లలిద్దరు, బాబు పాప ఇద్దరు డాక్టర్లు, మీరు డాక్టర్, MS జనరల్ సర్జన్, అందరూ డాక్టర్లు అయి ఉండి ఒకవైపు ఉచిత వైద్య సేవలు అందిస్తూ మరోవైపు ప్రజాసేవ చేస్తున్నారు, లైఫ్ లాంగ్ ఇదే కంటిన్యూ చేస్తారా మీ పిల్లలతో సహా? నేను మా మేడం అయితే ఈ ఫీల్డ్లో ఉన్నాను మేడం. మా బాబు కూడా బాగా ఇష్టం, వాడు మా వాడు కూడా పబ్లిక్ సేవ చేయాలి, ట్రీట్మెంట్ రూరల్ ఏరియాలో బాగా ప్రాక్టీస్ చేసి ప్రజలకు ఉన్నంతలు హెల్ప్ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. పాప కూడా అదే దిశ ఉంటుంది. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసేంత ఉంటుందా మీ దగ్గర? అసలు తక్కువ మేడం. మా మేడం ఇదే ఫీల్డ్ కాబట్టి అంత ఇబ్బంది లేదు. మీటింగ్లో పోతే ఇద్దరం వెళ్తాం. సో అక్కడక్కడ ఏమైనా యాక్టివిటీ చేస్తే కూడా ఇద్దరం కలిసి చేస్తాం. కాకపోతే నేను హైదరాబాద్కు వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే ఫ్రీగా టైం స్పెండ్ చేసేస్తే టైం అయితే లేదు, తక్కువ. మీ నాన్నగారి పేరు మీద CBM హాస్పిటల్స్ పెట్టారు, కల్వకుర్తిలో ఉంది అండ్ ఇంకెక్కడ ఉందండి? ఫస్ట్ అచ్చంపేటలో పెట్టాం మేడం, ఇదే హాస్పిటల్ హైదరాబాద్ పెట్టాం, ఇప్పుడు మళ్ళీ కల్వకుర్తులు నడుస్తుంది, మళ్ళీ అచ్చంపేటలు ప్లాన్ చేయాలి. ఫ్రీ సర్వీసా ఎలా ఉంటుంది అక్కడ? తక్కువ మేడం, అంటే బయట 100 రూపాయలు అయితే మా దగ్గర 50 రూపాయలు అవుతుంది. పూర్ ఉంటే అవి కూడా తీసుకోం. ఓకే, మరి పూర్ ఉంటే తక్కువ. అతి తక్కువ ఖర్చుతో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నారు. మీ గోల్ ఏంటి? గోల్ ఏం లేదు మేడం, అందరం 100 సంవత్సరాలు బతకం. అవును, మనం చనిపోయినాక కూడా మన పేరు ఉండాలి, అదొకటే నాకు. స్వార్థం ఏం లేదు, వంశకృష్ణ సార్ మాకు ఇది చేసిండు. ఇది ఒకటి, కొన్ని కొన్ని కామన్గా యూజ్ అయ్యేవి ఉంటాయి, ఈ టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ
బిల్డింగ్స్ కానీ అది చూసినప్పుడు నేను గుర్తు రావాలి, అటువంటివి చేయాలని ఆలోచన ఉంది. తర్వాత పూర్వ వాళ్లకు అరే ఎక్కడ పోయినా మా సార్ ఉన్నాడు, నాకు ఏదో ఒకటి చేస్తాడు అనే నమ్మకం వచ్చే విధంగా పనిచేయాలనేది నా కోరిక. ఈ 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు బ్యాక్ రావాలి, నా వైద్య సేవలు నేను చేసుకుంటాను, నేను బాగా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? సంపాదన మీద ఎప్పుడైనా ఆలోచించారా? లేదు మేడం, నాకు ఆలోచన రాలే. కానీ ఒక సందర్భంలో అసలు ఏమి రాజకీయంలో మనము ఇంత మంచి పాజిటివ్గా ఆలోచన చేస్తున్నాం, పాజిటివ్ చేయాలన్నప్పుడు ఆ 2018లో ఓడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డం. 14లో బాధపడలే, 14లో వాళ్ళ వేవ్ ఉంటుంది, ఎట్లా వాళ్ళే గెలుస్తారు అనుకున్నాం. 18లో నేరోలో పోయాం, సో కొంచెం ఫీల్ అయ్యాం. ఎందుకంటే అరే మనం ఇంత పబ్లిక్ సేవ చేసినప్పుడు మీలో ధైర్యాన్ని నింపింది ఎవరు, మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? మా మేడమే. సో మీరు నిలబడాలి అని ఖచ్చితంగా ధైర్యం చెప్పారు. సో అంత మంచి సపోర్ట్ ఉంది మీకు. ఫ్యూచర్లో మిమ్మల్ని మంత్రిగా ఏమైనా చూడగలమా మేము? మేడం మన చేతులు లేదు, ఎందుకంటే 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అందరూ పార్టీలు మారుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఉంటున్నారు. వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి పదవులు లభిస్తున్నాయి. మీరు అదే పార్టీని అంకిత భావంతో, నిబద్ధతతో కలిసి ఉన్నారు, అదే పార్టీలో కొనసాగుతున్నారు. 25 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్మికుడి స్థాయి నుంచి పనిచేస్తున్నారు. సో మీరు ఆశించడంలో తప్పు లేదు కదా, ఆశిస్తున్నారా? నేనేమంటాను మేడం, వస్తే హ్యాపీనే, రాకపోయినా హ్యాపీనే, ఏదో ఒక రోజు వస్తాను. రాకుండా నేనేమంటున్నానంటే నేను బేసిక్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి. చేయగలను. సో ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మాకు ముఖ్యమంత్రి గారు మీకు 4-5 కాలేజెస్ అడిగా ఇస్తామని చెప్పారు. తర్వాత 2nd ఫేజ్ లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తర్వాత మనకు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ కొన్ని కొన్ని అంటే ఒక బ్రాండ్, వంశీకృష్ణ బ్రాండ్ అనేది ఉండాలి. సో మంత్రి కావాలన్న ఆశ లేదు, కానీ ఇస్తే మాత్రం దానికి సార్థకత చేకూరుస్తారు. మంత్రిగా ఇంకెక్కువ పనులు చేస్తారు, అంతేనా? మంత్రి పదవి ఇచ్చినా చాలా హ్యాపీగా స్వీకరిస్తారు, అంతేనా? థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. మీరు కోరుకున్నట్టు కాదు, మేమందరం కోరుకున్నట్టు మీరు మంత్రి కావాలి, ఇంకా ప్రజాసేవలో ఇంకా నిమగ్నం అవ్వాలి, ఇంకా ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ.